ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచి సాంగ్ అయితే అరుణ అనే సాంగ్ అయితే ఉంది కదా, ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉంది ఆ సాంగ్, చాలామంది పంపించారు నాకు. ఇందులో నేనైతే రెండు విధానం అయితే చేశాను, ఇంకో విధానం 3D కూడా చేసిన అది, మీకు కావాలంటే నేను పెడతాను ప్రీసెట్ అనేది, మీరు చూడండి నచ్చితే లైక్. లెఫ్ట్ సైడ్ది నచ్చిందా రైట్ సైడ్ది నచ్చిందా అది చూడండి. అది లెఫ్ట్ సైడ్ది అనేది పేపర్ కట్ టైప్లో ఉంటుంది, రైట్ సైడ్ది కొంచెం ఫోటో యానిమేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి అది లేయర్ నల్ యానిమేషన్ తోటి 3D కూడా చేసిన, అది సగం చేసిన, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కొంచెం లేట్ అయినా మీకు పెడతాను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను, మీకు చాలా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే, నేనైతే గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను చూడండి, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ కట్ది చెప్పేస్తాను, దాని తర్వాత అది ఏది యానిమేషన్ ఉందో అది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో మీకు ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 అని ఇచ్చాను, అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ 1ని ఓపెన్ చేసుకోండి. ఇందులో మీకు బోనస్గా చాలా ఫొటోస్ కూడా ఎక్స్ట్రాగా ఇచ్చాను, అది ఏంటంటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో యూస్ చేయండి, ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటారో వాళ్ళ ఫోటో అయితే పెట్టి టోటల్ అయితే కిందికి తీసుకురండి టోటల్, ఓకే కిందికి తీసుకొచ్చారు కదా. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేనైతే మీకు అయితే బోనస్గా ఫొటోస్ అయితే ఒక ఫోటో అయితే ఇదైతే ఉంటుంది పేపర్ కట్ది, ఇంకో ఫోటో ఇది కూడా ఉంటుంది, ఓకే ఇంకో ఫోటో కూడా ఉంది అది కూడా ఇస్తాను నేను, ఓకే ఇస్తాను అది నేను వేరే ఫోల్డర్లో పెట్టాను, ఇప్పుడు వెతకాలంటే టైం పడుతుంది, ఓకే చాలా రోజులు కిందట చేసాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదైతే యాడ్ చేస్తున్నా, దీని అయితే కిందికి తీసుకొస్తున్నా, అంటే సారీ ఎండింగ్ తీసుకొస్తున్నా. ఇప్పుడు దీన్ని మీరు అయితే బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి, స్క్రీన్ చేసే ముందు దాని తర్వాత ఫోటోని సెలెక్ట్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి ఫోటోని, ఫోటో జూమ్ చేసిన తర్వాత ఆ ఫోటోకి చిన్న యానిమేషన్ పెట్టుకోండి, ఓకే. ఇక్కడ మనకు ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి పైన తీసుకోండి, ఇది కొంచెం కిందికి తీసుకురండి. ఇప్పుడు చూడండి, ఓకే చూస్తున్నాను కదా టాప్లో అయితే చాలా క్లీన్గా బాగానే కనిపిస్తుంది. లిరిక్స్ ఓకేనా, లిరికల్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్లోకి వెళ్ళి వైట్ కలర్ బ్లాక్ కలర్ పెట్టుకోండి, ఒక్క నిమిషం ఇది కిందికి తీసుకురావాలి, పైన ఉంది కదా కనిపిస్తలేదు అనుకున్నా, సారీ బై మిస్టేక్ నాదే అది, ఓకే. దీనికైతే మీరు యానిమేషన్ పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టాలని అనుకుంటే ఒక యానిమేషన్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు టెక్స్ట్లోకి వెళ్ళి లెటర్స్, ఇక్కడ మనకు టెక్స్ట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఫేడ్ ఆఫ్ బై లెటర్ అని ఉంది కదా, దానికి యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే ఇలాగైతే ఉంది, దానికి కొంచెం కిందికి తీసుకొచ్చి ప్లస్ సెకండ్ కాపీ లేయర్ అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఇలా, ఓకే సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ అయితే చేసుకుంటే అన్ని దానికి వస్తుంది. కింద వాటర్ మార్క్ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, బాగుంటుంది, నేను పెట్టాను చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకు, పెట్టుకోండి ఓకేనా. మీకైతే ఇదైతే అర్థమైంది అని అనుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్ వద్దాం, ఓకే షేకే పెట్ ఓపెన్ చేద్దాం, సారీ సెకండ్ ప్రాజెక్ట్, అది మీకు నచ్చకపోతే ఇదైనా ట్రై చేసుకోవచ్చు. ఓకే దీన్ని సెలెక్ట్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసే ముందు ఒకటి చెప్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిమినీ యాప్ అయినా యూస్ చేయండి లేకపోతే వేరే యాప్ ఏదైనా యూస్ చేయండి, నేనైతే రిమినీ యాప్లో ఈ ఫోటో క్వాలిటీ అయితే నేను ఎన్ఎస్ అయితే చేస్తున్నాను కాబట్టి మీ ఫోటో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఆఫ్ చేసి చూపిస్తాను. ఇక చూడండి ఈ ఫోటో సైజ్ కూడా ఇంతనే ఉంది కాబట్టి దీన్ని బట్టి మీదైతే ఫోటో ఓన్లీ ఫేస్ మాత్రమే రావాలి మనకు, అసలు వేరే పార్ట్స్ అనేది రాకుండా ఓన్లీ ఫేస్ కట్ మాత్రమే రావాలి, అలా ట్రై చేసుకోవచ్చు. దానికోసం మీకు మంచిగా స్మూత్నెస్ కావాలంటే రిమినీ యాప్ యూజ్ చేయండి, ఓకే. రిమినీ యాప్ చేసిన తర్వాత మీరు అయితే ఇంకో యాప్ కూడా చెప్తాను, అది లాస్ట్లో చెప్తాను మీకు మీ ఫోటోస్ స్మూత్ అవ్వనికే, ఓకే అది చాలా ఎండింగ్లో చెప్తాను మీకు చాలా యూస్ అవుతుంది. ఈ బాక్స్ మీద ఇచ్చేసి కెమెరా ఆన్ చేసుకోండి, ఆన్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇలాగైతే దీనికైతే యానిమేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఈ ఫోటో రీప్లేస్ పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ అక్కడనే పెద్ద రాంగ్ అయితే జరుగుతుంది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఫోటో రీప్లేస్ పెడతారో ఫోటో అంటే ఈ ఫోటో హెడ్ ఎక్కడ ఉంటుంది ఆ ఫోటో కూడా హెడ్ అక్కడనే ఉంటే బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్క హెడ్ హాడ్నే ఉంటుందని గ్యారంటీ లేదు కాబట్టి చేంజ్ అయితే ఉంటుంది అంటే పొజిషన్ కానీ ఇలాంటివి చేంజ్ చాలా ఉంటుంది కాబట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు. ఓకే నేను ఒక ఫోటో ట్రై చేస్తాను, ఇప్పుడు ఎగ్జాంపుల్గా అనుభవం ఫోటో ఉంది బాగానే సెట్ అవుతుంది, ఇది యాడ్ చేస్తా, చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఓకే. కానీ ఫేస్ అనేది చాలా ఇదైతే అవుతుంది కాబట్టి కొంచెం సైజ్ అప్ చేసి ఇలాగైతే పడుతున్నాను చూడు ఇప్పుడు, ఓకే చూస్తున్నావు కదా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది.
ఓకే, ఇప్పుడు ఫేస్ మీద కనిపిస్తే కొంచెం కిందికి తీసుకురావడం కానీ పైన తీసుకురావడం కానీ అలాంటివి జరగండి. నేను మార్నింగ్లో కూడా చెప్పాను, క్వాలిటీ మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు ఇంకో యాప్ గురించి చెప్తాను చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే చేసుకోండి. మీరు చేసిన తర్వాత ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వింక్ యాప్ అయితే యూజ్ చేయండి. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇందులో. ఓకే, కొన్ని సెట్టింగ్ కూడా చెప్తాను నేను చాలా బాగా నచ్చుతుంది నాకు ఆ సెట్టింగ్స్ అనేది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వీడియో ఉందని అనుకుందాం మనం. ఓకే, ఈ వీడియో అయితే ఉంది, దానికైతే మీరు అయితే వింక్ యాప్ మీకు చాలా వీడియోస్లో ఇచ్చాను, లేదంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ మనకు 4K పెట్టుకోండి. ఇక్కడ మనకు ఈ ఏదైతే మనకు నాయిస్ ఉందో దీని అయితే మీద పెంచుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఏ కలర్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు మీరు, బాగానే ఉంటుంది కలర్ అనేది. ఓకే, అంతే. దాని తర్వాత ఆటో మీద క్లిక్ చేస్తే అదైతే మంచి క్వాలిటీ అయితే ఇస్తుంది. కొంచెం 100% అయిపోయిన తర్వాత మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. 2 ప్రాజెక్ట్ ఇచ్చాను, 2 XML ఇచ్చాను. మీకు ఏది పర్ఫెక్ట్గా ఉంటుందని అనిపిస్తే అది ట్రై చేసుకోండి. జై హింద్.